ఓం శాంతి. మార్చి 20, 69లో బాబా చెప్పినటువంటి అవ్యక్త మహావాక్యాలు. ఇందులో టాపిక్ ఏంటంటే 7 విషయాలు వదలండి మరియు 7 విషయాలను ధారణ చేయండి అని బాబా చెప్తున్నారు. అందరూ ఏ స్మృతిలో కూర్చున్నారు? ఏ దేశంలో కూర్చున్నారు? వ్యక్త దేశంలోనా లేక అవ్యక్త దేశంలోనా? అవ్యక్తుణ్ణి వ్యక్త దేశంలో తీసుకొచ్చారా లేక మీరు అవ్యక్తంగా అయ్యారా? అవ్యక్తుణ్ణి వ్యక్త దేశంలోకి రమ్మని ఆహ్వానించారు కనుక అవ్యక్త బాప్దాద వ్యక్త దేశంలోకి అవ్యక్త రూపంలో సంభాషణ చేస్తున్నారు. అవ్యక్తము అంటే సూక్ష్మలోకం, వ్యక్తము అంటే సాకారి ప్రపంచం. నిరాకార శివబాబాను అవ్యక్త బాబాను మన కిందికి తీసుకొచ్చాం కదా. అవ్యక్త రూపాన్ని వ్యక్త రూపంలో తీసుకురావటానికి ఎంత సమయం కావాలి? మనం అవ్యక్తంలో ఉంటూ మళ్ళీ వ్యక్తంలో రావాలి అంటే మనకి ఎంత సమయం పడుతుంది? ఇప్పుడు ఎలా తయారవుతున్నాము? పురుషార్థం చేస్తున్నామని కొంతమంది అన్నారంట. ఇప్పుడు ఎంత సమయం కావాలి వ్యక్తం నుంచి మనం అవ్యక్తంలో అవ్వడానికి? ఎంత సమయం పడుతుంది? అలాగే అవ్యక్తం నుంచి వ్యక్తంలో రావడానికి ఎంత సమయం పడుతుంది? అది మనకు మనం చూసుకోవాలి అంటున్నారు బాబా. సంపూర్ణ స్థితిని సాకార రూపంలో తీసుకురావడానికి ఎంత సమయం కావాలి? బాబా మనకు క్వశ్చన్ వేస్తున్నారు. దర్పణంలో చూసుకుంటున్నారు కదా, అంటే అద్దంలో చూసుకుంటున్నారు కదా. సంపూర్ణ స్థితి యొక్క చిత్రము సాకారంలో చూసారా? సాకార తను ఏదైతే ఉందో అది సంపూర్ణ కర్మాతీత స్థితి కాదు. సాకార చిత్రంలో చూసారా? సాకార తను ఏదైతే ఉందో అది సంపూర్ణ కర్మాతీత స్థితి కాదు అంటున్నారు. దాని ప్రకారం చెప్పండి. అయితే సమానంగా అవ్వాలి, గుణాలు కూడా ధారణ చేసుకోవాలి. బ్రహ్మబాబు ఎలా అయితేనే సాకార తనులో ఉన్నప్పటికీ ఎంత పురుషార్థం చేసైనా సంపూర్ణమయ్యారు కనుక మనం కూడా ఆ విధంగా సంపూర్ణంగా మనం మారాలి అంటున్నారు. గుణాలు ధారణ చెయ్యాలి. ఆ అంతిమ స్థితిలో మరియు మీ వర్తమాన స్థితిలో ఎంత తేడా ఉందని భావిస్తున్నారు? అంతిమ స్థితి ఏదైతే లాస్ట్ స్టేజ్ మందుందో ఫైనల్ది, అది ఎలా ఉంది? ఇప్పుడు పురుషార్థం ఎలా ఉంది అది మనం చూసుకోవాలంటున్నారు. దాని కొరకు ఎంత సమయం కావాలి? మనం సంపూర్ణంగా అవ్వడానికి ఎంత సమయం కావాలని బాబా అడుగుతున్నారు. సాకార ఉదాహరణకు ఈ కళ్ళలో చూశారు కదా, సాకారమే ఉదాహరణ ఏదైతే ఉందో బ్రహ్మభావాన్ని కళ్ళ ద్వారా చూశారు కదా. వారి ప్రతి కర్మ ప్రతి గుణాన్ని మీ కర్మ మరియు వాణితో పోల్చుకొని పరిశీలించుకుంటే తెలుస్తుంది అంటున్నారు. ఇప్పటి సమయానుసారంగా అయితే 25% కూడా చాలా ఎక్కువ, పురుషార్థ సమయం చాలా తక్కువగా ఉంది అంటున్నారు. అంటే పిల్లల యొక్క స్టేజ్ ఎంతవరకు వచ్చింది అంటే 25% వచ్చింది. అయితే పురుషార్థం యొక్క సమయం చాలా తక్కువగా ఉంది అంటున్నారు. అందువలన మీరు ఎలా అయితే స్మృతి చార్ట్ పెట్టుకుంటున్నారో వెను వెంట ఇప్పుడు ఈ చార్ట్ కూడా పెట్టుకోవాలి. అయితే రోజంతా నేను బాబాని ఎంత సమయం జ్ఞాపకం చేశాను అని ఎలా అయితే మనం చార్ట్ పెట్టుకుంటున్నాము, అదేవిధంగా ఈ చార్ట్ కూడా పెట్టుకోండి. ఏ చార్ట్ పెట్టుకోవాలి? సాకార బాబా ఏ కర్మ చేశారో, ఏ స్థితి ఏ స్మృతిలో ఉండేవారు దాని అంతటిని మీరు కలవాలి. అంటే ఆ యొక్క బాబా ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా మనం కూడా స్టేజ్ని సమానంగా తయారు చేసుకోవాలి అంటున్నారు. మంచిది. ఈరోజు కుమారులకు పరీక్ష తీసుకుంటున్నాను అంటున్నారు బాబా. అందరూ ఏదైతే పురుషార్థం చేస్తున్నారో దానిలో ముఖ్యంగా 7 విషయాలు ధారణ చేయాలి మరియు 7 విషయాలు వదలాలి. అవి ఏమిటి అని బాబా అడుగుతున్నారు. కన్యలకు చెప్పారనమాట. అయితే కన్యలు ఒక్కొక్కరు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వదలవలసినవైతే అందరికీ చెప్తున్నారు. అవేంటి బాబా చెప్తున్నారు, ఏం వదలాలి అన్నది? ఫస్ట్ పాయింట్, పంచవికారాలు
ఐదు మరియు వాటితో పాటు ఆరవది బద్ధకము మరియు ఏడవది భయం. ఈ భయం కూడా పెద్ద వికారం. శక్తుల ముఖ్య గుణమే నిర్భయత. శక్తులు అంటే ఎలా ఉంటారు, ఎప్పుడు నిర్భయంగా ఉంటారు. అందువల్ల భయాన్ని కూడా వదలాలి. ఇప్పుడు ఏమి ధారణ చేయాలి? మీ స్వరూపాన్ని తెలుసుకోవాలి. మన యొక్క స్వరూపం ఏది అనేది మనం చూసుకోమని తెలుసుకోమంటున్నారు బాబా. కనుక స్వరూపము స్వధర్మము స్వదేశం సుకర్మ స్వలక్ష్యం స్వలక్షణాలు మరియు స్వదర్శన చక్రధారిగా అవ్వాలి. అంటే ఈ ఏడు గుణాలు మనం ధారణ చేయాలన్నమాట. ఏంటది? ఒకటి స్వరూపము స్వధర్మం స్వదేశం సుకర్మ స్వలక్ష్యం స్వలక్షణాలు మరియు స్వదర్శన చక్రధారిగా అవ్వాలి. ఈ ఏడు విషయాలు ధారణ చేయాలి. వీటిని ధారణ చేయటం ద్వారా ఎలా అవుతారు? శీతలదేవిగా అవుతారు. కాళికా కూడా కాకూడదు. ఇప్పుడు శీతలదేవిగా అవ్వాలి అంటున్నారు. అయితే వికారాలపై కాళికాదేవి అవ్వాలి. అసూయల ఎదుట వికారాల పైన కాళికాదేవి అవ్వాలి. అసూయల ఎదుట కాళిక అవ్వాలి. కానీ ఈ బ్రాహ్మణ కులంలో శీతలదేవిగా అవ్వాలి. బ్రాహ్మణుల మధ్య శీతలదేవిగా ఉండాలి. కానీ అసురి వికార గుణాలపైన మాత్రం మనం ఎలా ఉండాలి? కాళిక రూపంలో ఉండాలి అంటున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. తపస్య జీవితం కోసం మనం కొన్ని పాయింట్స్ మనం మనసులో మనని చింతన చేసుకోవాలి. దాన్ని ధారణ చేసుకుందాము. ఇక్కడ అంటున్నారు, పరమాత్మ యొక్క ఆనందమైనటువంటి ఉయ్యాల్లో, ఈ యొక్క సుఖదాయ ఉయ్యాల్లో పొగుతూ సదా పరమాత్మ ప్రేమలో లవ్లీనమైనట్లయితే ఎలాంటి పరిస్థితి లేదా మాయ అలజడి మన దగ్గరికి రాదు అంటున్నారు. రెండో పాయింట్ చెప్తున్నారు, పరమాత్మ ప్రేమ అపారమైంది, స్థిరమైంది, కాబట్టి ఇది సర్వలకు కూడా ప్రాప్తిస్తుంది. కొంతమందికి ప్రాప్తిస్తుంది, కొంతమందికి లభించినది కాదు. ప్రతి ఒక్కరికి పరమాత్మ యొక్క ప్రేమ లభిస్తుంది. కానీ పరమాత్మ యొక్క ప్రాప్తిని పొందుకోవాలని దానికి విధి ఏంటి అంటే అతీతంగా అవ్వాలి. పరమాత్మ యొక్క ప్రేమ ప్రాప్తి చేసుకోవాలంటే మనం అతీతంగా మారాలి. ఎంత అతీతంగా అవుతామంత పరమాత్మ యొక్క ప్రేమకు మనం అధికారం పొందుకుంటాము అంటున్నారు. మూడో పాయింట్, పరమాత్మ ప్రేమలో ఎలా ఇముడిపోవాలంటే హద్దు యొక్క ప్రభావము తమ వైపు ఆకర్షించినంత విధంగా మనం తయారు కావాలి. సదా అనంతం యొక్క ప్రాప్తిలో మగ్నమై ఉండాలి. దీనివల్ల ఆత్మీయతని సుగంధము ఈ వాతావరణంలోని వ్యాపిస్తుంది అని చెప్తున్నారు. నాలుగో పాయింట్, తండ్రి పిల్లలకు ఎంత ప్రేమనిస్తారంటే రోజు ప్రేమకు బదులుగా బాబా ఎంత పెద్ద పత్రం మనకు పంపిస్తారు. అంటే ప్రతిరోజు బాబా నాలుగు పేజీల పత్రాన్ని మనకు పంపిస్తారు. మురళి ప్రియస్మృతులు ఇస్తారు. దాంతోపాటు సదా బాబా మనకి ఎప్పుడు తోడు నిభాయిస్తూ ఉంటారు. మన ఎప్పుడు కూడా బాబా కాపాడుతూ ఉంటారు. ఇంత ప్రేమలో తమదంతా బలహీనతలు బలిహారం చేసుకోండి. ఇంత ప్రేమ బాబా మనకి ఇస్తున్నప్పుడు మన బలహీనతలన్నీ కూడా మనం బలిహారం చేసుకోవాలి అంటున్నారు. ఐదో పాయింట్, పిల్లలతో బాబా ప్రేమ ఉంటుంది. అందువల్ల సదా బాబా ఏమని చెప్తారు? పిల్లల పట్ల తండ్రికి ప్రేమ ఉంటుంది. అందుకే బాబా సదా ఏమని చెప్తారు? పిల్లలారా, మీరు ఎలా ఉన్నా ఏ విధంగా ఉన్నా మీరు నా పిల్లలు అని చెప్తున్నారు. అలాగే మీరు కూడా సదా ప్రేమలో లీనమవుతూ ఉండాలి. హృదయంతో చెప్పండి బాబా, మీరు ఎలా ఉన్నా మీరైతే మావారయ్యారు. బాబా అంటారు మీరు ఎలా ఉన్నా నా పిల్లలు అని చెప్తారు. అయితే ఈ ప్రపంచం యొక్క అసత్య రాజ్యం యొక్క ప్రభావం పడదు. ఎందుకంటే బాబా పట్ల మనకు ప్రేమ, మన పట్ల బాబా ప్రేమ ఉన్నట్లయితే
యొక్క ప్రపంచం యొక్క ప్రభావం అనేది మాయా ప్రభావం మనపైన పడదు అని చెప్తున్నారు. ఆరో పాయింట్, ఎవరికైతే ప్రేమ ఉంటుందో, ఎవరి పట్ల మనకు ప్రేమ ఉంటుందో వారిని స్మృతి చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే స్మృతి స్వతహాగానే వస్తుంది. కేవలము ప్రేమ అనేది మనస్పూర్వకంగా ఉండాలి. ఆ ప్రేమ కూడా హృదయపూర్వకమైంది, సత్యమైన ప్రేమ, మరి నిస్వార్థంగా ఉండాలి అంటున్నారు. చెప్తారు కదా మీరు, అందుకే మేరా బాబా అంటే నా బాబా, ప్రియమైన బాబా. ఈ ప్రేమ ఎప్పుడు కూడా మనం మర్చిపోలేము అంటున్నారు. అయితే ఈ యొక్క ప్రేమ, తండ్రి ఇచ్చే ప్రేమ ఎటువంటిది మనందరకు? నిస్వార్థమైన ప్రేమ. ఇలాంటి నిస్వార్థమైన ప్రేమ ఒక తండ్రి వద్ద తప్ప ఇంకెవరి వద్ద మనకు లభించదు. అంటే బాబా కూడా మన దగ్గర నుంచేమి ఆశించకుండానే మనల్ని బాబా ప్రేమిస్తూ ఉంటారు. కాబట్టి నిస్వార్థ ప్రేమలో మన లవలీనం కావాలి అంటున్నారు బాబా. సెవెంత్ పాయింట్, పరమాత్మ ప్రేమకు అనుభవిగా అయినట్లయితే ఈ అనుభవం ద్వారా సహజ యోగి అవుతూ ఎగిరే కళ్ళకు వెళ్తారు. పరమాత్మ ప్రేమ ఎగిరే కళకు సాధన. ఎగిరే వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళకు భూమి ఆకర్షణలోకి రారు. ఎగిరే కళ్ళ ఉన్న వాళ్ళు ఎప్పుడూ కూడా ఈ భూ ఆకర్షణలోకి రారు. అంటే ఉన్నతమైన స్టేజ్లో ఉన్నట్లయితే ఎప్పుడు కూడా ఈ యొక్క మాయ పదార్థాలు, దేహము, దేహ సంబంధం యొక్క ఆకర్షణ వాళ్ళకి ఎప్పటికీ ఆకర్షించదు అంటున్నారు. మా ఎంత ఆకర్ష రూపంలో ఉన్నప్పటికీ ఈ యొక్క ఆకర్షణ ఎగిరే కళ్ళలో ఉండే వాళ్ళ వరకు అది చేరుకోదు అంటున్నారు. ఎనిమిదో పాయింట్, ఈ పరమాత్మ ప్రేమ అనేటువంటి దారము దూరం నుంచి ఆకర్షించి తీసుకొస్తుంది. కాబట్టి ఇది అంత సుఖవంతమైన ప్రేమ. పరమాత్మ యొక్క ప్రేమ ఎటువంటిదంటే మనకు చాలా సుఖాన్నిచ్చే ప్రేమ మనస్సుకి. ఈ ప్రేమలో ఒక్క సెకండ్ మనం నిమగ్నం కావాలి, ఇమిడిపోవాలి. ఒక్క సెకండ్లోని ఆ ప్రేమలో ఇమిడిపోవాలి. అప్పుడు మనం అనేక దుఃఖాలు మర్చిపోతాం, మరి సదా కొరకు సుఖమైన ఉయ్యాల్లో ఊగుతూ ఉంటాము అంటున్నారు. తొమ్మిదో పాయింట్, జీవితంలో ఏది కావాలో ఒకవేళ ఎవరిని ఇచ్చినా సరే ఆటోమేటిక్గా దేని గుర్తవుతుందంటే అది ప్రేమ గుర్తవుతుంది. ఒక వస్తువు మీకు ఇచ్చారు అంటే అది ప్రేమ గుర్తవుతుంది. కాబట్టి బాబా అయితే పిల్లలకు ఎంత ప్రేమనిస్తారంటే మన జీవితంలో సుఖము, శాంతి మనందరి యొక్క మనోకామన బాబాయ్ సంఘం యుగంలో పూర్తి చేస్తారు. బాబా సుఖాన్ని ఇస్తారు, కానీ సుఖమే కాదు బాబా ఇచ్చేది, సుఖం యొక్క భండారి ఇస్తారు బాబా. దాంతోపాటు శ్రేష్ట భాగ్యం యొక్క గీతను కూడా గీసే బాబా కలంను కూడా మన చేతికి ఇచ్చారు. ఎంత కావాలంటే అంత మన భాగ్యాన్ని తయారు చేసుకోవచ్చు. ఇదే పరమాత్ముడికి మన పట్ల ఉన్నటువంటి ప్రేమ. పదో పాయింట్, ఏ పిల్లలైతే పరమాత్మ ప్రేమలో సదా లవలీనం అవుతారో, ఇమిడి ఉంటారో, వారి ప్రతి క్షణము కూడా అనుభూతి యొక్క కిరణాలతో చాలా శక్తిశాలిగా అయిపోతూ ఉంటారు. ఏ సమస్యలు సమీపంగా వచ్చినా సరే అవి దూరం నుంచే వెళ్ళిపోతాయి, కానీ దృష్టి కూడా మీ పైన పడనివ్వదు అంటున్నారు. వాళ్ళకి ఎప్పుడు కూడా ఏ రకమైనటువంటి శ్రమ చేయవలసిన అవసరం లేదు. పరమాత్మ యొక్క ప్రేమలు ఇమిడిపోయి ఉన్నట్లయితే అదొక మంచి ఒక మాయ ప్రూఫ్లా తయారవుతుంది. మాయ చూస్తుంది, కానీ చూడడానికి కూడా శక్తి సరిపోదు, అంత దూరంగా వెళ్ళిపోతుంది అంటున్నారు బాబా. పదకొండో పాయింట్, బాబా పిల్లలకి ఎంత ప్రేమనిస్తున్నారంటే అమృత వేళ నుంచే పిల్లలకు పాలన చేస్తూ ఉంటారు. దినం ప్రారంభమయ్యేదే ఇంత శ్రేష్టమైనటువంటి పాలన. స్వయం భగవంతుడు కలుసుకోవటం అనేది ఎంత గొప్పతనం. బాబాతో మిలనం జరుపుకోవడం కోసం బాబాని మనం పిలుస్తాం అమృత వేళ.
अलगे बाबा तो आत्मिक संभाषण चेसुकुंटाम शक्ति निंपुकुंटाम बाबैते पिल्ललकैते पाट पाडुतू उंटारु पिल्लल यॉक्क पाट पाडुतू उंटारु अलगे बाबा मनकि एंतो स्नेहम इस्तू उंटारु बाबा मनकु लेपुतारु एंत प्रेमगा पिलुस्तारु अंटे बाबा मीटे बच्चे यारे बच्चे आवो अनि पिलुस्तारु मधुरमैन पिल्ललु ప్రియమైన పిల్లలు రండి అని బాబా పిలుస్తారు ఇంత ప్రేమ యొక్క పాలన ప్రాక్టికల్ స్వరూపంలో మీకు లభిస్తుంది ఇదే మన సహజ యోగి జీవితానికి ఆధారము అంటున్నారు 12 పాయింట్ ఎవరు పట్ల ప్రేమ ఉంటుందో వారంటే చాలా మంచిగా అనిపిస్తారు కదా వాళ్ళు ఏం చెప్తే అదే చేయడానికి ఇష్టపడతారు ते बाबा पिल्ललकु अपसेट अवुते बाबा पिल्ललु एप्पुडैना सरे अपसेट अयिपोयिनट्लयिते अदि बाबाकु मंचिगा अनिपिंचदु अंदुवल्ल एप्पुडू कूडा ई विधंगा अनकंडि एमनोद्दंटुन्नारु बाबा एं चेयालि विषयमे अलांटिदि अंदुवल्ल अपसेट अयिपोयानु अंटारु इला अपसेट अवोद्दु अंटुन्नारु ओकवेळ अपसेट अय्ये विषयं वच्चिनट्लयिते మీ యొక్క స్థితిని అప్సెట్ చేసుకోకండి సమస్యం ఎదురుగా వచ్చినా సరే మీరు మీ స్థితిని మాత్రం ఆ విధంగా అప్సెట్ గా తయారు చేసుకోవద్దు అని బాబా చెప్తున్నారు ఈ రోజు సమానం నేను హృదయ సింహాసనాధికారిని శివబాబా యొక్క హృదయంలో మనం ఉన్నాం నేను బాబా యొక్క హృదయ సింహాసనాధికారిని అని అనుకోవాలి ఈ అభ్యాసం చేయండి ఓం శాంతి